అన్నాడు. కూసారేవా పట్టుకోరా గట్టిగా, పోయండి వాడు. ఇప్పుడన్నా దోనవే. అట్లా నెట్టిడే. ఉండండి, నిన్ను ముందు రోడ్డు మీద ఎవరి నీళ్ళు ఉంటే తుడుచుకుంటూ రమ్మంట అట్టున్న వెనకాల ఒకరిని. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సో రేణుకా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండి. కొంచెం వీడియో క్లిప్ ఉంటే మీతో షేర్ చేసుకుందామని ఇలా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి కిడ్స్కి సంబంధించిన వీడియో అండి. జస్ట్ వాళ్ళు ఆడుకుంటున్నారు, సో అది కొంచెం వీడియో క్లిప్ తీయడం జరిగింది. ముందైతే చూసేశారు కదా. సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఉంది. అది చూసేసే ముందు ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో అలా మార్నింగ్ పూజ అయిపోయినాక ఈవినింగ్ టైంలో కొంచెం టైం పాస్ కానీ అలా వెళ్ళాము కిడ్స్ని తీసుకొని డీమార్ట్కి. సో అంటే ఏం షాపింగ్ చేయడానికే కాదండి, జస్ట్ చూసేసి. ఎక్స్పెషల్గా నేనైతే ఎందుకు డీమార్ట్కి వెళ్ళాలనుకున్నానంటే, సో మేమైతే ఇల్లు కడుతున్నాము. సో కట్టినాక కిచెన్కి సంబంధించిన ఏమైనా ఉంటే, జస్ట్ అవగాహన కోసం ఏమైనా కొనేటివి ఉంటే అలా వెళ్ళి చూసి రావచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళాను. సో అదనమాట. ఇదైతే ఈ చెట్టు తెలుసా అండి? నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ చెట్టు గురించి. కదంబ పుష్పాలు అని ఉంటాయి కదండి, కదంబ చెట్టు. సో పుష్పాలు కూడా కాయలా ఉంటాయి, కాయలు కూడా తింటారంట, చాలా బాగుంటుంది ఇంట్లో ఉంటాయి. సో తర్వాత మేము అలా వెళ్తున్నాము. సో అసలు నడుచుకుంటా వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఇంకా కిడ్స్తో నడవడం చాలా ఇబ్బందిగా అనిపించి ఇంకా మళ్ళీ ఆటోకే వెళ్తున్నాము. సో ఇదండి. సో డీమార్ట్లో ఏం జరిగింది అనేది చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చెప్పు వేసుకుంటావా? ఈయన